బట్ల గుండేవి బాగుండే 1100 1200 దూరం ఈ తోటకి అదే పని మొన్న చూసాను దాని తులకం వస్తే మంది కాదు లేవండి అర సద్రి పాడుకు వెళ్ళినాక అర సద్రి పాడుకు వెళ్ళినాక ఎవరన్నా ఉంటారు అప్పటికైనా కనపడి చంపుతుంది పేరు కదలే చూస్తానండి అక్కడ చూద్దాం ఊరిపోయి తోటలోకి వచ్చిన వాళ్ళక్క నువ్వు అర సద్దులే ఊరుకుండా ఎవరన్నా తింటారు ఉండులేను బాడు తట్టుకోలేవా ఉండులేను బాడు తట్టుకోలేవా లేలే అడవి ఎవరు వస్తారు ఇక్కడ అడవి ఊగినాయనరా అది అల్ల దొరుకుదామా ఈడో తడ దొరుకుదామా ఈడైతే గంపాటర్ మొయలేమో ఈడైతే గంపాటర్ మొయలేమో మొయలేమో అక్కడ దాన్ని ఆడ పెట్టొచ్చారు బావడా అదే ఎవరు చూడరు కదా ఎవరు చూడరు కుమార్ అని వచ్చే టైం అయితే ఏమన్నా బాగా పడద్దు ఊరుకుండా తీసుకోండి తీసుకోండి అన్ని సొప్పే చేస్తా వాళ్ళు గుండు కానివే అన్ని సొప్పే చేస్తా వాళ్ళు గుండు కానివే బాడు వెళ్ళినా బతకలేదు నా వాటిలో సరైన నీళ్ళకి టమాటాలు పెరకపోయి అమ్ముతారంట ఈ గలీ నా వాటిలో బతికేయడానికి కష్టాలు చేసుకొని బతకాలి కదా గబ్బు నా కొడుకులు మంది చేనులో అతడంగా పెరుకొని పెరుకొని అమ్ముకొని సరై గుర్తులు దాక్కుంటూ బతుకుతారు ఈ చేను ఆ చేనుకి వచ్చేయలేరు ఒక్క కూలి కానీ వచ్చలేరు ఈ చేనులోకి అంత మందికి చెప్పి పంపిస్తే కాదు అప్పుడు చెప్తున్నాను ఎందుకు వచ్చినావు నా చేయండి నువ్వేమన్నా తప్పు కట్టించుకుంటా కట్టించుకో నీ చేయనిది ఎవరు నీది కాదు తిక్కు తిక్కు మాట్లాడితే లేచి లేపేసిపోతాం తిక్కు తిక్కు మాట్లాడితే లేచి లేపేసిపోతాం నీ కాకి చుట్టూ పెరుగుతా నా చేయడానికి వచ్చేట్లంటే నువ్వు కరెక్ట్ తప్పన్నా నువ్వు కరెక్ట్ తప్ప ఎవరిదన్నా చేయలేదు మీరు యారే ఈ పిల్లడు దొడ్డు కొత్త అంటే ఆమె ఓడిస్తారు దొంగతనం మోపుతామా గుర్తుంటానా నీ చెన్నం తోటి కంటరా నేను చేయలేదు కాదు మరి తింటాడు బారే
మరి ఏమనుకుంటే కష్టపడి పండించగలగలేదు. నువ్వు అనవసర మాట మాట్లాడద్దరా. నేను పండుగ అనుకుంటే పిరుంకాయలు ఇవి బతకడానికి చేసుకుంటాం. మరి ఏం మీకు గట్టు పెట్టాను చేస్తా చేయండి రాజా. మాట్లాడేది షేన్ అగ్రిమెంట్ లేదే షేన్ లో గోసి పోసుకొని రైతులు మీలకు మందుసులు తాండవుచ్చులు దాక్కుంటూ బతకవట్లు కావాలి. గార్డెన్ చెప్తాను నా కొడుకండి చూడు. మరి అగ్రిమెంట్ చూద్దామా అర్థం కానీ ఇప్పుడు కరెక్ట్ చెప్పాలి. నువ్వు పద్ధతి చెప్పదా ముసలిదాన్నే చేయనిది ముసలిదాన్ని చేయను. పొద్దున్న లేతే మా సార్ వర్క్ చేయాలనే చేసుకుంటాను. సరే తరలి ఎన్నెన్నో అనుకుంటాం రైతులు మేము మామూలు రైతుల పండించి దీనికి అన్ని పెట్టబడి పెట్టి నాశనమైన తినుకుంటుంది. ఇంకో చొయ్యలు కాడారు మామా, ఇంకో చొయ్యలు కాడారు మామా. నేను మీరు రైతు పిల్లలే కదా, రైతులే కదా మీరు. రైతు పడే బాధ మీకు తెలిసింట, తల్లిదండ్రులు తెలిసింటే మీకేం తెలుసు. చెట్లు కొట్టుకోవడం తిరిగే వాళ్ళకి మీరు పీకడం తప్పు, చాలా తప్పు. రైతులు ఎంత నష్టపోతున్నారు అంటే ఇప్పుడు ఎంత నష్టపోతున్నారు. ఇప్పుడు రేట్లు మంచి రేట్లు తగ్గుతున్నాయి. రేట్కి ఆ రేట్లో మరి మీరు దొంగతనం చేయడం సర్లేవా. ఇప్పుడు ఆ పిల్లలంతేనేమో నాదే పిల్లల పొరపాటు. ఇంకోసారి రాము నిన్ను చూస్తే మాకు పాపం తరలేకుండా ఏదో వచ్చినాము. అయిపోయింది తప్ప అయిపోయింది, ఒకసారి క్షమించావా. ఫస్ట్ నువ్వు మాట్లాడరాడు కదా వద్దు బాగుండదు మనకు కానీ వద్దులేవా. తప్పు అయిపోయింది మాది, తప్పు అయింది. బతికేది నేర్చుకోండి తల్లిదండ్రులు ఎందుకు చేస్తారు. మీరు కూడా మా నజర్ మంగ చెప్పాలి. నేను మాట్లాడతా కదా, ఒకవేళ ఒకసారి తప్పు అయిపోయింది పోతున్నా. నువ్వే చెప్పన్న అప్పుడే చెప్తున్నా బాగా వద్దులే. నువ్వు అంటే ఏ బాగా చెప్తావు ఎక్కడ అవుతారా చెప్తాను.
ఈయన పడితే మరి ముందు పెద్ద అంకులు నేను మీ కేడిఎస్ భాస్కర్ ని. ఫ్రెండ్స్, ఈ వీడియో తీయడానికి కారణము, ఈ వీడియో ఉద్దేశించి ఎవరిని ఇబ్బంది పెట్టేది ఏం లేదు, కానీ రైతులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. టమాటో తోటలు ఇప్పుడు బాగా రేట్లు పెరిగినాయి, మంచి గిట్టుబాటు ధర కూడా వస్తుంది రైతులకు. అందులో వచ్చేసి ఈ టమోటాలు చాలా దొంగతనాలు చేస్తున్నారు, దొంగతనాలు చేయకూడదని వీడియో చేసాం. ఈ పండించే రైతు గురించి అందరు చిన్న పెద్ద ఉద్యోగస్తులు అందరూ అర్థం చేసుకోవాలనైనా. ఈ మందులు పెట్టబడి కూలళ్ళు మంచి చెడ్డ రైతుకు మిగిలింది ఏంది లేదు. అందరు బతకాలని రైతు చేస్తున్నాడు, కానీ రైతే నాశనం అవుతున్నాడు. క్షమించి అందరు, ఎవరే గాని టమోటా గాని మిరకాయ గాని బీరకాయ గాని రైతుని గబ్బులు ఎక్కకుండా అడిగి తిందామండి. ఇది మంచి పని అని చెప్తున్నాము, దయచేసి అపార్థం చేసుకోండి. ఎవరు మాత్రమే ఇలాంటి పనులు చేయొద్దని దయచేసి. ఎవరైనా మీకు ఏమైనా టమోటాలు కావాలంటే అడిగి మరి పెరుక్కోమండి, ఎవరైతే ఏం ఆబ్జెక్షన్ చేయరు. దయచేసి ఇలా మాత్రమే చేయరని ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మారతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జవాన్, జై కిసాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కేడిఎస్ భాస్కర్ యూట్యూబ్ ఛానల్.